హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ గద్వాల డిస్ట్రిక్ట్ ఐజా మండల్ మేడకొండ గ్రామంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఒక రైతు పొలంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సీడిపత్తి అయితే ఉంది ఫ్రెండ్స్. సీడిపత్తి చూడండి ఒకసారి, చేను అయితే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే సీడిపత్తి ఫ్రెండ్స్. ఇదైతే ఈ విధంగా అయితే చేను అయితే ఉంది. వీళ్ళది మేడకొండ గ్రామం చెందిన ఒక రైతుది అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సీడిపత్తి అయితే చేను ఇదైతే చేను కూడా స్టార్ట్ చేసినారు. ఇది చెడిపోతే అయితే వీళ్ళు చేసినప్పటికీ ఫ్రెండ్స్ వీళ్ళైతే చూడండి చేసినారు. ఈ విధంగా అయితే కాయలు కూడా ఉన్నాయి వీళ్ళవి. కొన్ని చెట్లకు పత్తి కూడా పలిగింది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చెడిపోతే మొక్క అయితే ఈ విధంగా ఉంది. మొక్కకి కూడా చూడండి ఫ్రెండ్స్, మీరు అయితే కాయలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం చీడిపత్తే ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా మీరైతే, మనమైతే ఇది ఎన్ని రోజులు అయింది, మళ్ళీ ఇది సీడిపత్తి స్టార్ట్ చేయడం కూడా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారనే దాని గురించి, దీనికి ఏ విధంగా మందులు కొట్టినారు, ఏ స్ప్రేలు చేసినారు, ఏ మందులు కూడా దీనికి కొట్టినారు అనే దాని గురించి మనం ఈ రైతుని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ చేను రైతుని అడిగి ఈ విధంగా అయితే చేను అయితే ఉంది ఫ్రెండ్స్. సీడిపత్తి మనం ఒకసారి రైతుని అడిగి అయితే తెలుసుకుందాం మనము. మీ దేవురు మేడకొండ ఎన్ని రోజులు అయింది చేనేసి? నలభై రోజులు అయింది తిరుపతి వేసి. మీరు 80 రోజులు అయింది మొత్తం. మీరు తిరుపతి ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది నెల దాటింది తిరుపతి చేసి. ఎక్కడ తెచ్చినారు విత్తనాలు? ఐజా నరసింహారెడ్డి అక్కడ తెచ్చు. ఆయన దగ్గర తెచ్చినారా? ఆర్గనైజరా ఆయన? ఆయన దగ్గర తెచ్చినారు మీరు విత్తనాలు? ఎన్ని రోజులు అయింది ఇది ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే ఆయన ఐజాలు అయితే విత్తనాలు తెచ్చినారంట ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంది చేను కూడా. మీదేనా చేను? కౌల్సేనా? వేసుకున్నారా? 2 ఎకరాలు వేసి మొత్తం సీడిపత్తి పెట్టినారా? 8 ఎకరాలు సీడిపత్తి పెట్టినారు. మిగతా అది బుడ్డలు వేసినారా? ఏ మందులు కొట్టినారు ఇంతకుముందు? ఇది కాపు రానిక ఏమైనా మందులు కొట్టింటారు కదా, మీకు తెలిసి చెప్పారు ఫ్రెండ్స్. ఈయనకైతే నాకు కూలి అంటే ఎంత ఇస్తారు కూలి నీకు? 500 ఇస్తారా కూలి ఫ్రెండ్స్? ఆయన అయితే ఇక ఈ విధంగా అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్, చూడండి. చీడిపత్తి ఆయన అయితే క్రాసింగ్ అంట ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చేస్తున్నాడు. ప్రతి చెట్టుకి అయితే ఈ విధంగా అయితే ఆయన క్రాసింగ్ చేయడం అనేది అయితే ఈ విధంగా చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఆయన క్రాసింగ్ చేసేది కూడా. ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే క్రాసింగ్ చేసి కవర్లు అయితే తీసేస్తున్నారు ప్రతి ఒక్క చెట్టుకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చెడిపత్తి చేను మొత్తం అయితే స్టార్ట్ చేసినారు వాళ్ళు. అయితే 80 రోజులు అయిందంటే ఇదైతే చేను వేసి కూడా చెడిపత్తి చేను కూడా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కూడా. అంటే ఓ రోజు మొగ్గలకి వెళ్ళాలా, ఓ రోజు క్రాసింగ్ చేయాలా? మొత్తం ఒక రోజే చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు పొద్దున? సుంకు తూర్తాం. సుంకు తూర్చి
మధ్యాహ్నం నుంచి అన్నంని మగలు కాస్తా మగలు గిల్తారు మధ్యాహ్నం నుంచి పొద్దున పొద్దున క్రాసింగ్ చేస్తారు పొద్దున మధ్యాహ్నం నుంచి మగలు గిల్తారు ఫ్రెండ్స్ వాళ్ళైతే పొద్దున ఉదయాన్నే వచ్చి కాసి అయితే క్రాసింగ్ చేస్తారంట మరి మధ్యాహ్నం తిన్న తర్వాత అయితే వాళ్ళు మొగ్గలు అయితే గెలుతారంట ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం ఎంతమంది చేస్తారు సిడిపతి నలుగురు చేస్తారా మొత్తం నలుగురు చేస్తారు సిడిపతిని తిని ఫ్రెండ్స్ వీళ్ళైతే చేంజ్ చూసినారు కదా ఈ దగ్గరికి అయితే నలుగురు అయితే చేస్తున్నారంట వీళ్ళైతే సిడిపతి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళైతే సిడిపతి నలుగురు అయితే చేస్తున్నారు ఈ విధంగా అయితే సిడిపతి కూడా ఉంది ఫ్రెండ్స్ మొత్తం చేసినారు పొద్దున నుంచి అయితే చేస్తున్నారంట వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి.